నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బట్టిప్రోలు లిఖిత ఆచూకీ, నిందితుడు నాగేశ్వరరావు అరెస్ట్. ఘనంగా బాలకృష్ణ 57వ జన్మదినోత్సవ వేడుకలు. విశాఖ పరవాడలో ఏసీపీ మెరుపు దాడి, పట్టుపట్ట పరవాడ ఏడీ ప్రసాద్. గుంటూరు జిల్లా బట్టిప్రోలలో గత నెల 21న కిడ్నాప్కు గురైన మైనర్ బాలిక లిఖితాను జమ్మూ కాశ్మీర్లో గుంటూరు జిల్లా పోలీసులు గుర్తించారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం బట్టిప్రోలు మున్సిపల్ హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక లిఖితాని అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ శ్రీరామ నాగేశ్వరరావు అనే మాజీ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మాయ మాటలు చెప్పి ఆ బాలికను కిడ్నాప్ చేశాడు. దీంతో ఏం చేయాలో తెలియని ఆ బాలిక తల్లిదండ్రులు రాష్ట్ర మహిళా చైర్పర్సన్ అన్నపనేని రాజకుమారి సమాచారం ఇవ్వడంతో వెంటనే ఆమె ఆ బాలిక తల్లిదండ్రులను తీసుకుని గత నెల 24న గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణ నాయక్కు ఫిర్యాదు చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రి తక్షణమే ఈ విషయంపై దృష్టి సాధించి కిడ్నాప్కు గురైన బాలిక గుర్తించాలని డీజీపీ సాంబశివరావు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ను ఈ విషయంపై దృష్టి సాధించి కిడ్నాప్ చేసిన నాగేశ్వరరావుకు సంబంధించిన విషయాలపై ఆరా తీసి అతను పక్క రాష్ట్రం జమ్మూ కాశ్మీర్లోని సాంబా అనే గ్రామంలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే గుంటూరు నుంచి పోలీస్ బృందంలు వెంటనే జమ్మూ కాశ్మీర్ చేరుకొని టెక్నాలజీ కిడ్నాపర్ నాగేశ్వరరావు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పంపగా అగంతకుడు వెంటనే నాగేశ్వరరావు ఏటీఎంలో డ్రా చేస్తుండగా పోలీసులు వలపాన్ని అతడిని పట్టుకొని విచారించి మైనర్ బాలిక లిఖితాన్ని అక్కడి నుంచి తప్పించి గుంటూరు తీసుకువచ్చారు. మొత్తం మీద 48 రోజులు పోలీసులు నిద్రాహారాలు మానుకొని పాపం అభం శుభం తెలియని మైనర్ బాలికను కాపాడి గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మహిళా చైర్పర్సన్ అన్నపనేని రాజకుమారి, డీజీపీ నండూరి సాంబశివరావు అభినందనలు తెలిపారు. వాడు జాగ్రత్త పడతాడు, కొన్ని కొన్ని మేము చేస్తున్నామని చెప్పారు. మొత్తానికి కష్టపడ్డారు, 40 మంది 50 మంది వరకు కష్టపడ్డారు. బోర్డు అంతా డబ్బు ఖర్చు అయినా కూడా చెప్పారు ఎస్పీ గారు, మీరు ట్రైన్లో వెళ్తే లేట్ అవుతుంది, ఫ్లైట్లో వెళ్ళిపోండి అని చెప్పారు. ఫ్లైట్స్లో పంపించారు, నిన్న కూడా పిల్లల్ని ఫ్లైట్లో తీసుకొచ్చాం. ఈ రోజున వాళ్ళు చేసిన కృషి పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేసిన కృషి మామూలు విషయం కాదు. నిజంగా వాళ్ళు ఎవరు గడ్డాలు కూడా తీసుకోలేదు మన సిబ్బంది. వాళ్ళు తింటానికి కూడా టిఫిన్లు కూడా సరి తినాలని నాకు తెలియదు. ఎక్కడున్నా అక్కడ పరుగులు పెట్టారు, అన్ని రాష్ట్రాలు వెతికారు, చివరికి అక్కడ పట్టుకున్నారు, తీసుకొచ్చారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన కేసు. ఎందుకంటే కేవలం అమ్మాయి ఒక్కటే దొరికిందని కాదు, ఇటువంటి దుర్మార్గులకి ఎంతోమంది అమ్మాయిలు బలి కాకుండా ఉండాలని ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేను ఆలోచిస్తున్నాను. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి, స్కూల్ టీచర్స్ జాగ్రత్తగా ఉండాలి, వార్డెన్స్ జాగ్రత్తగా ఉండాలి, అన్ని చోట్ల హాస్పిటల్లో ఎక్కడ పెట్టిన డాక్టర్స్ కానీ సూపరింటెండెంట్ కానీ అన్ని చోట్ల కూడా ఉండాలి. ఎందుకంటే ఇది రకమైనటువంటి ఏదో ఒక అంటువ్యాధిలాగా అయిపోయింది. కాబట్టి దీని రూపుమాపాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం సహకరించాలి, ప్రభుత్వం కానీ మేము మా మహిళా కమిషన్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించాలి. ఇంకా అన్నాడండి పట్టుకుంటారని మేమని తొందర పెడతాం ఆఫీసులు అంటాం, కానీ వాళ్ళ బాధలు ఆడకుండా. అందుకనే నేను చెప్తున్నాను ఈ వేదిక నుండి మనం కొన్ని చోట్ల మార్పు తీసుకురావాలి. పల్లెటూళ్ళలో పట్టణాల్లోనే కాదు అన్ని చోట్ల ఒక రుగ్మత ఉంది. టీవీలో కొన్ని సీరియల్స్, కొన్ని చెత్త సినిమాస్, కొన్ని చెత్త సాహిత్యం, తర్వాత పరిసరాల ప్రభావం, అది పెద్ద లేదు చిన్న లేదు, తండ్రి కూడా బిడ్డ మీద చేసే పరిస్థితులు వస్తే ఇంకా దేనికి, ఈ విధంగా జరుగుతూ ఉంది. కాబట్టి వీటిని రూపుమాపాలంటే మీడియా, పత్రికలు, మరి సిబ్బంది అందరూ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఈ సెమినార్స్ పెడతాం ఎస్పీ గారు, అలాగే మన డీజీ గారికి కానీ మేము అక్కడక్కడ కూడా వెళ్ళి ఈ స్కూళ్ళలో యూనివర్సిటీల్లో ఎంత కూడా మాట్లాడి కొంత చీతను తీసుకురావాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. ఈ వాల్ పోస్టర్స్ కూడా ఎవరు పెడితే వాటి రాజకీయ నాయకులు ఎక్కడ పెడితే అక్కడ వాల్ పోస్టర్లు పెడుతున్నారు, వాటి బదులు అవేర్నెస్ తెచ్చే పోస్టర్లు కొన్ని అక్కడక్కడ కూడా మనం తీసుకురావాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ పోస్టర్లు అండి, కొంచెం పోస్టర్లు అక్కడక్కడ పెట్టి వాళ్ళు చైతన్యవంతం చేయడానికి. కాబట్టి పిల్లలు జాగ్రత్తగా ఉండాలని మనం కూడా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. ఆ విధంగా కూడా చేయాలని కోరుకుంటూ మరొకసారి మీడియాకి పత్రికకు ధన్యవాదాలు. మరి వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాను. మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, డీజీ గారికి, సిబ్బంది అందరికీ ధన్యవాదాలు. ఎక్కడ తీసిపోతారు, ఎక్కడ అమ్మేస్తారు, ఎటువంటి జీవితం గడపబోతుందో భయం వేస్తుంది మాకి. ఆఫ్టర్ ఆల్ షీఈ్ అ గర్ల్, షీఈ్ అ డాటర్ ఆఫ్ సమ్ కపుల్ ఆఫ్ పేరెంట్స్, వీఆర్ స్కేర్డ్. ఆ కేసు సంబంధించి ఏమన్నా మీరు విచారణ చేపట్టారా, తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఏమ్మా, నో దట్ నాకు ఆల్రెడీ ఎక్కడైతే మీకు మీడియాలో ఎవరైతే చెప్పారో అక్కడ హోటల్లో ఉండి ప్రత్యక్షంగా చూశారు, ఆయన మాకు లెటర్ రాశారు, ఆయన చెప్పలేదు, మేము మీడియాలో చెప్పలేదు. వీ హ్యావ్ ఇన్వెస్టిగేటెడ్ ద కేస్, వీఆర్ ఇన్వెస్టిగేటింగ్, సిఐడికి ఇచ్చాం ఆ కేసు. ఇటువంటి ఎన్నున్నాయి నరసరావుపేటలో, నరసరావుపేట కొన్ని ఉన్నాయి, కదిరి లాంటి ఏరియాస్ ఉన్నాయి, వేర్ అనంతపూర్, ట్రై జంక్షన్ ఉంది అక్కడ కూడా, చిత్తూరు కడప జంక్షన్స్ ఉన్నాయి.
There where we find most of the, you know, innocent girls are being lured and taken away kind of thing, so we are working out on it. Mee dagarunna samacharam meraku, ee rashtramalo gaani, aa parisara, meer cheppina jillalo gaani, anta mandi minor balikalu Gulf countries kellundaru, adi idra pranthaalaku velli case namodulaina vishayam. Ippudu ee case chusin taravata, okka Bapatla subdivision chusin taravata, naaku anipistundi, we need to focus on this now. ఒక్క బాపట్ల సబ్డివిజన్లో 6 నెలల్లో 13 మంది పోయారంటే రాష్ట్రం మొత్తం ఎంతమంది ఉన్నారు, ఎలా జరుగుతుంది అనేది నేను వివరాలతోటి ఎవిడెన్స్తో మీ దగ్గరికి వస్తాను. అప్పటి వరకు వాట్ ఎవర్ ఐ సే ఇట్స్ ఓన్లీ యూనో హాలో టాక్ అనమాట, డజంట్ లుక్ మై, ఐ విల్ కమ్ బ్యాక్. థ్యాంక్ యూ అండి. కేసు పోలీస్ శాఖ చేది. యువరత్న బాలకృష్ణ 57వ జన్మదినోత్సవ వేడుకలు సీలంవారి వీధిలో బాలయ్య యువసేన జనతా బ్యారేజ్ సభ్యులనందు అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ చలన చిత్ర పరిశ్రమలో కెరటం ఎకరవేసిన బాలయ్య జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మహేష్ మరియు శ్రీనివాసులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. హీరో తెలుగుదేశం పార్టీ నాయకులు శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా సోదరుడు బెల్లంకొండ సురేష్ వారి మిత్ర బృందం పల్లిపూడి శ్రీనివాసరావు గారు వారి మిత్ర బృందం ఎల్జీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తపేటలో మరి ఇక్కడ పేదలకు అన్నదానం ఇతర జన్మదినోత్సవ కార్యక్రమాలు చేస్తున్నటువంటి వీరందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. నందమూరి బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆవిర్భావంతో మొదలైనటువంటి వారి జీవితం తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూ ఈరోజున రాజకీయాల్లో కూడా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి, నట జీవితంలో తిరుగులేనటువంటి నారాజుగా ఎన్టీ రామారావు గారి నట వారసుడిగా అనేక ముఖ్యమైనటువంటి పాత్రలు పోషించి తెలుగు సినీ రంగంలో వినీలాకాశంలో వెలుగుతున్నటువంటి వ్యక్తి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఉన్నతిలో అహర్నిశలు శ్రమించేటటువంటి నాయకుడు నందమూరి బాలకృష్ణ గారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమ నిర్వాహకుల్ని ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాను. విశాఖ పర్వాల్లో ఏసీపీ మెరుపు దాడి. 420,000 లంచం తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడ్డ పరువాడ ఏడీఈ ప్రసాద్ మరియు కాసింకోట ఏడీఈ సురేష్లు. సంస్కృతి గ్లోబల్ స్కూల్కి సంబంధించి 2-ఫేస్ ఎలక్ట్రికల్ లైన్ కాస్త 3-ఫేస్ లైన్గా మార్చుటకు గాను 9 లక్షల రూపాయలు డిమాండ్ చేయడంతో స్కూల్ యాజమాని ఏసీబీని ఆశ్రయించాడు. ఈరోజు పరవాడ జాజువానిపల్లెలో పరవాడ ఏడీఈ ప్రసాద్ ఇంట్లో ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం గాజుపేట వద్ద తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ వెంకట కనకదుర్గ ట్రావెల్స్ బస్ బోల్తా పడింది. ప్రయాణికులు సురక్షితం. ఒక ప్రయాణికునికి స్వల్ప గాయాలు తగిలినవి. 36 మంది ప్రయాణిస్తున్న ఈ బస్సు హైదరాబాద్ నుండి వైజాగ్ ప్రయాణించే క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. మన ధర్మశాస్త్ర మహిమ వలన నిర్మించదగబడిన దళితుల జీవిత విశేషాల సాక్ష్యాధారాలను బట్టి అంబేద్కర్ జ్యోతిరావు తెచ్చిన స్ఫూర్తితో దళితుల్లో ఆత్మగౌరవాన్ని పరికొల్పుటకు తలపెట్టిన చలో ఆగిరిపల్లి కార్యక్రమాన్ని విగతం కల్పించడం ద్వారా అడ్డుకున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన పని చేస్తున్నాయని భీమా సేవల దళ అధ్యక్షులు శ్రీ నల్ల నీలాంబ్రపు ఒక పత్రిక ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్రంలో జరుగుతున్న దళితులపై దాడులు కానీ, రాష్ట్రంలో మరి దళితులు ఎంతమంది ఉన్నారని చెప్పుకోవటమే కానీ, దళితులు ఎక్కడ కూడా స్వేచ్ఛ జీతం లేకుండా ఉన్నారు. ఈరోజు మీకు ఉదాహరణకి అగిరిపల్లి ఏంది, దాదాపు 4 రోజుల నుండి అగిరిపల్లి మీటింగ్ జరపాలని చెప్పి కేంద్ర రాష్ట్ర నాయకులు ఎంతో విధిగా కష్టపడి ఆ మీటింగ్ జరిపేయాలని చెప్పి 4 రోజుల నుండి ఇచ్చేస్తుంటే రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ ఆ మీటింగ్ని అడ్డుకోవాలని చెప్పేసేసి ఆ మీటింగ్ ఈరోజు జరగాల్సిన మీటింగ్ని అడ్డుకున్నారు. ఈరోజు అడ్డుకున్నా కానీ దళితులందరూ ఏదో ఒక విధంగా మళ్ళీ అదే అగిరిపల్లి సెంటర్లో మీటింగ్ జరిపి దళితుల ఒక ఐక్యతని చాటి చెప్తామని చెప్పేసేసి భీమసేన సేవాదళ తరపున నల్లపు నీలాంబరం మాట్లాడుతున్నాడు. ఇది మా ప్రధాన డిమాండ్ ఏంటంటే దళితులకి రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, దళితుల్ని ముందుకు తీసుకెళ్తున్నాం అంటున్నారు. ఏం ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. ఈరోజు దళితులు మీటింగ్ పెట్టుకుంటుంటే మీరు అడ్డుకుంటున్నారు. మీకెందుకంత దళితులపై ఒక ఉలికెందుకు ఇచ్చేస్తున్నారు? మీరు దళితులు మీటింగ్ పెట్టుకునే హక్కు లేదా? దళితులు బీఫ్ తినకూడదా? దళితులు బట్టలు కానీ మీ ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంటు కేంద్ర గవర్నమెంటు మీరు చెప్పినట్టుగా మరి దళితులు మీరు పాటించాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మేము పాటించట్లేదు. మాకు ఒక రాష్ట్ర గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్కి మేము సపరేటు రాజ్యాంగం రాసుకున్నారా?
అది చెప్పండి, ముఖ్యంగా దళితులకి చెప్పి ఆ తర్వాత మీరు డిమాండ్స్ పెట్టండి. రాష్ట్రంలో దళితులు గుడ్డలు కట్టుకోవాలన్నా కానీ, తినాల్సిన ఐటమ్స్ కానీ, లేదా మీటింగ్స్ పెట్టుకోవాలన్నా కానీ, ఈరోజు ఎక్కడ మీడియాలో మాట్లాడటానికి కానీ, మీ చట్టంలో ఏమన్నా ప్రశ్నలుగా ఏమన్నా ఉండయో చెప్పి మా దళితులపైన జరుగుతున్న దాడుల్ని ఇవన్నీ కూడా మీరు ముఖకండంతో మేము ఖండిస్తున్నామని కోరుకుంటున్నాం. ఈ బులెటిన్ ఇంతతో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.